ఎన్నికలలో భాగంగా 66వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మహమ్మద్ రఫీ ప్రచారంలో దూకుడు పెంచారు. గడప గడపకు తిరుగుతూ ఓటర్లను తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ 66వ వార్డు అభ్యర్థి మహమ్మద్ రఫీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక పక్క నిత్యావసర వస్తువులు మరోపక్క పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోవడంతో సామాన్య మధ్యతరగతి కుటుంబీకులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. రేట్లు నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని మండిపడ్డారు. రానున్న రోజుల్లో ఇంటి పన్ను కులాయి పన్ను పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వారి ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలంటే తెలుగుదేశం పార్టీని ఓటు వేసి గెలిపించుకోవాలని కోరారు. అలాగే ఏవైతే రైతు బజార్ దగ్గర ఏరియాలోనే ఒక మిలీ కళ్యాణ మండపం ఫంక్షన్ హాల్ ఒకటి కడతాము. దాంతోపాటు ఎవరికైతే ఈరోజు రేషన్ కార్డు రద్దు చేశారో అరువులైన వారందరికీ రేషన్ కార్డులు ఇస్తాం. దాంతోపాటు పెన్షన్లు ఇస్తాం. పేదలకు ఇళ్ళు ఇస్తాం. ముఖ్యంగా చాలామంది పేదలు ఉన్నారు, వాళ్ళందరికీ ఇల్లులు కావాలి, తప్పకుండా ఇల్లులు ఇప్పిస్తాం. అలాగే అనేక కార్యక్రమాలతో పాటు మరి గాజువాక్ కంట్రోడ్ కూడా విస్తరణ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని, అలాగే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ వస్తేనే మీ అందరికీ ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తూ నన్ను ఆశీర్వదించి 66 ప్రజలందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా ఉండే ఈ వార్డు, ముఖ్యంగా 66 వార్డు అంటే నేను ముస్లిం అభ్యర్థి అయినా సరే నన్ను అందరూ కోరుకుంటూ కులాలకు మతాలకు అతీతంగా నన్ను అప్పుడు గెలిపించారు. అలాగే ఈసారి కూడా మళ్ళీ అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటున్నాను.